నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలకొండ గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఎస్ఐ బాజిరెడ్డి తన సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద 61 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని కలిగిరి సిఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగళూరు నుండి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న బోడేపూడి నాగేశ్వరరావు అనే వ్యక్తి నుండి 61 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరు నుండి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ బాజిరెడ్డి తన సిబ్బందితో దాడి జరిపి అతని వద్ద నుండి 61 బాటిల్స్ తో పాటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, హోంగార్డ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి సర్కిల్ వ్యాప్తంగా జరిగినటువంటి అక్రమంగా మధ్య అమ్మకాలు కానీ లేకపోతే రేకాట కానీ లేక ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటి మీద కూడా మేము అనేక రకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఇందిమూరు ఎస్ఐ గారికి రాకుండా సమాచారం మేరకు చాకలకొండలో అక్రమంగా మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అధిక రేటు అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి చాకలకొండ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో బోడిపూడి నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి తన వద్ద ఉంచుకొని అక్రమంగా కర్ణాటక నుంచి తెచ్చిన మద్యాన్ని అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి మొత్తం 61 బాటిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇతను తన ఈ మద్యం బాటిల్స్ అన్నీ కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి తక్కువ ఇక్కడికి వచ్చేసి ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. దాని మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే, మీ గ్రామాల్లో ఏదైనా అక్రమంగా మద్యాన్ని అమ్మడం జరిగిన సమాచారం మీకు దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా లోకల్ ఎస్ఐ గారికి కానీ లేదా ట్రైలాండ్రెడ్డికి కానీ ఏదైనా పోలీసుకి ఇన్ఫామ్ చేసి తగిన చర్య మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఒక మద్యమే కాకుండా ఏదైనా పేకాడు కానీ కోడి పందాలు కానీ లేదా ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వీటికి సంబంధించిన ఇది సమాచారం మాకు ఇచ్చినట్టయితే 100% మేము ఖచ్చితంగా చర్య తీసుకొని ఎవరు అందుకు సంబంధించిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాకుండా కలిగిరి సర్కిల్ పనులు కానీ కలిగిరి, కొండాపురం, వింజమూరు ఈ గుట్ మండలాల్లో అక్రమంగా జరిగే గుట్కా వ్యాపారం గురించి కానీ, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, కోడి పందాల గురించి కానీ లేదా పేకాట సంబంధించి అక్రమ మద్యం గురించి ఏ సమాచారం అయినా కానీ ఖచ్చితంగా పోలీసుకి తెలియజేసినట్లయితే మేము గట్టిగా చర్యలు తీసుకుంటాము. అందుకు సంబంధించిన వారందరిపై ఖచ్చితంగా సంబంధిత సెక్షన్ కింద నమోదు చేసి కేసు ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపడం జరుగుతుంది.